పదేళ్ళు ఉంటేమో సీతాకోకచిలుక సినిమా చూశాను. ఆ తర్వాత తుని గంగాధర పార్టీ మ్యూజికల్ పార్టీతో ఆలీ వస్తున్నాడని తెలిసి నేను 10 ఏళ్ల వయసులో ఒక్కడనే 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆలయం చూడకి వెళ్ళాను. అప్పుడు అమితాబ్ బచ్చన్ సాంగ్లకు డాన్స్ చేసేవాడు అక్కడ, అంత ఉండేవాడు, నాకంటే పొట్టిగా ఉండేవాడు. సో అలాంటి ఫ్యాన్ నేను. ఆ తర్వాత నేను డైరెక్టర్ అవడం, భయ్యతో కలిసి సినిమా రిలీజ్ చేయడం, ఎన్నో చేసిన అన్ని ట్రాక్లు హిట్ అయినాయి, ఎన్నో సక్సెస్లు వచ్చినాయి. ఒక నాకు ఎప్పుడు ఎప్పుడన్నా నేను బాధలో ఉండి నాకు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే తనే వస్తాడు, ఒక పెగ్గబో వస్తాడు, ఓ భుజం తట్టి వెళ్ళిపోతాడు, నాకు హిట్ వచ్చింది ఒక బొకే పట్టుకొని వస్తాడు, హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చింది ఏదో వచ్చినా సంతోషం వచ్చినా చెప్పకుండా వచ్చి కలిసి ఏకైక మనిషి ఆలీ.